not a game, it's a rich thing. So right now time is 11:58 in the morning. Actually early morning by later than 9:30 9 o'clock. But never let you Sunday gada. So bad late never let you fresh up by the result later in the so from Medak to Medak exactly 66.6 kilometers, approximate 1 hour 20 minutes as per Google. Achala. So ఇదంతా మేచల్ కోట్ ఏరియా మేచల్ కోట్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ అది జస్ట్ కొంచెం ముందుకెళ్తే ఇది నేషనల్ హైవే నెంబర్ 44 సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కన్యాకుమారి ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కాశ్మీర్ సో లార్జెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ ఎగ్జాక్ట్ గా కల్లకల్లో ఉన్నాను ఇక్కడ నుంచి ఆదిలాబాద్ 254 కిలోమీటర్స్ and Nagpur 447 kilometers, Delhi 1459 kilometers, and Srinagar 2601 kilometers. Actually in alone ride chestunnanu, I mean solo ride chestunnanu. Ikkada Hyderabad lo chaala mandi friends unnaru gaani, but ride ku vache vallaithe evvaru leru. So nenu andulo ni city outskirts lo untanu kabatti ippudu evvaru kalavalanna hours time padutundi, aa time ni ellipovachu. So andukani solo ga velladaniki decide ayipoyanu, already ride kuda start chesesanu. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే చెప్పినట్టుగా జమ్మూ కాశ్మీర్ వెళ్తారు అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమెస్ట్ హైవే సో ఎందుకంటే ఇక్కడ నుంచి కన్యాకుమారికి వెళ్ళాలన్నా కాశ్మీర్కి వెళ్ళాలన్నా సో ఇదే కాబట్టి సో నేను డెఫినెట్గా వెరీ సూన్ ఈ హైవేలోనే ట్రావెల్ చేస్తాను చెప్పలేము అది కన్యాకుమారి అవుతుందో కాశ్మీర్ అవుతుందో ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు నేను మెదక్ 2 సార్లు వచ్చాను అండ్ ఈ హైవేలో అయితే నేను 3rd టైం ఐ థింక్ ఎందుకంటే 2017 షిరిడి ట్రిప్లో ఇదే హైవేలో వెళ్ళాం టిల్ నిజామాబాద్ యా ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా చేగుంట వెళ్ళే రూట్ దగ్గర ఉన్నా ఐ మీన్ ఇక్కడ ముందు నుంచి నేను లెఫ్ట్ తీసుకోవాలి సో మెదక్ వెళ్ళాలంటే ముందు చేగుంట వెళ్ళి చేగుంట నుంచి మెదక్ వెళ్ళాలి సో స్ట్రైట్గా వెళ్తే నాగపూర్ సో ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకోవాలన్నమాట యా ఎగ్జాక్ట్గా చేగుంట రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాం నేను రైల్వే గేట్ క్రాసింగ్ సో అక్కడ కనిపిస్తున్నది చేగుంట రైల్వే స్టేషన్ ఐ థింక్ ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 24-25 కిలోమీటర్స్ ఉంటుంది మెదక్ స్ట్రైట్ ఒకటే రూట్ అయ్యా ఇదైతే చేగుంట నుంచి మెదక్ వెళ్తున్న మధ్యలో మీకు దగ్గరే ఫారెస్ట్ ఏరియా అంటే లైక్ జంతువులుగా ఉండవు పొలాలు గిరిలు అట్లాంటివి ఏమి బట్ జస్ట్ ఫారెస్ట్ కింద ఉంటుంది అటవీ శాఖ కింద బట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంత హెవీ ట్రక్స్ కానీ హెవీ వెహికల్స్ తిరగవు రోడ్స్ కూడా చాలా ఖాళీ ఖాళీగా ఉంటాయి సో ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు ఒక చెరువులాగా ఉండి పాతదేదో మసీద్ లాగా ఉంది ఒకవేళ కుదిరితే రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ చూడాలి యా జస్ట్ ఇది మెదక్ ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి మెదక్ కింద వస్తుంది అంతా ఐ థింక్ ఇక్కడ నుంచి 1-1.5 కిలోమీటర్ ఉంటుందేమో చర్చి సో అంతా సిటీలోకే ఉంటుంది సో నో ప్రాబ్లం ఇక అన్నీ అవైలబుల్ అవుతాయి ఇంకా అప్పుడు మీరు చూస్తున్నంత మెదక్ సిటీ ఐ మీన్ మెదక్ టౌన్ చాలా పెద్దది కాదు బట్ ఆల్మోస్ట్ మనకి అన్నీ అవైలబుల్ అయ్యేంత సిటీనే యా ఫైనల్లీ రీచ్డ్ మెదక్ చర్చ్ నేను ఎగ్జాక్ట్గా మెదక్ చర్చ్కి ఎంట్రన్స్ వైపు ఉన్నాను రైట్ సైడ్లో బస్ స్టాప్ ఉంటుంది సో ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నదే కమాన్ ఐ మీన్ మెయిన్ చర్చి ఎంట్రన్స్
ఇక్కడ నుంచి జస్ట్ లోపలికి వెళ్తే పార్కింగ్ ఏరియా అండ్ మొత్తం చర్చి ఏరియా ఉంటుంది. సో ఎవరన్నా రావాలనుకుంటే కూడా సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఐ మీన్ ట్రైన్కి వచ్చినా, బస్కి వచ్చినా, బైక్ మీద వచ్చినా, కార్లో వచ్చినా, సో రోడ్ ఫెసిలిటీ అంతా సూపర్. ఇప్పుడు మీరు చూస్తుంది కంప్లీట్గా పార్కింగ్ ఏరియా, నేను జస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాను. సో ఇక్కడ టికెట్స్ ఏమి ఉండదు, పార్కింగ్కి ఉండదు, ప్లస్ లోపలికి అలౌ చేయడానికి కూడా టికెట్స్ ఏమి ఉండదు. జస్ట్ మనం ఫ్రీగా పార్క్ చేసుకొని లైక్ వెళ్ళిపోవచ్చు. యా ఫైనల్లీ చర్చికి వచ్చేసేసాను. సో గూగుల్ ప్రకారం 1 hour 20 minutes చూపించింది, నేను ఆల్మోస్ట్ సేమ్ టైంకి వచ్చేసాను. రైట్ నో టైమ్ ఈజ్ 1:24. సో నేను ఎగ్జాక్ట్గా 12కి బయలుదేరాను. సో 1 hour 20 minutes పట్టింది. సో ఇది చర్చి. సో ఇవాళ ఆదివారం అవ్వడం దట్ క్రిస్టియన్స్ అంటే సండే ఉంటుంది కాబట్టి ప్రేయర్స్ అవి. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో చూడొచ్చు పార్కింగ్ ఏరియా అదంతా. సో ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా నేను చర్చి యొక్క అందాన్ని, దాని హిస్టరీని సో మ్యాక్సిమం ఎంత కవర్ చేయగలని కవర్ చేస్తాను. సో ఒక హాఫ్ అన్ అవర్ 1 hourలో ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసుకొని ఇంకొక ప్లేస్ అనుకుంటున్న వెళ్దామని, సో ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇది మెదక్ చర్చ్ యొక్క హిస్టరీ. హైట్ వచ్చేసి 175 feet అండ్ లెంత్ వచ్చి 200 feet, విడ్త్ వచ్చేసి 100 feet. సో ఇది ఆల్మోస్ట్ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెనే ఉంటుంది. సో ఎవరైనా వీడియో చూడాలంటే పాస్ చేసుకొని చూడొచ్చు. అండ్ ఈ చర్చిని రెవా చార్లెస్ వాకర్ అనే అతను కట్టించారు. సో ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. సో ఇది మనకి బ్యాక్ సైడ్ లుక్. సో మనం ఫ్రంట్ నుంచి ఇలా ఫోటోషూట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్కి వచ్చాము. సో మీరు చూడొచ్చి బ్యాక్ సైడ్ కనిపించేది కంప్లీట్గా బ్యాక్ సైడ్ లుక్. సో ఇవాళ సండే కావటం చాలా ప్లస్ అన్నట్టుంది. సో టూ మచ్ పబ్లిక్ ఉన్నారు. లోపలికి వెళ్దామంటే కూడా చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో స్లో స్లోగా వెళ్తున్నారు అన్నమాట. సో చూడొచ్చు వెదర్ ఆసమ్. ఇదేమో మీకు అంటే చర్చి మెయిన్ గేట్ నుంచి చూసుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్నాము. సో ఇదంతా లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది అంతా టోటల్.
వెల్ సూపర్ ఎక్సలెంట్ గా అయింది. ఇవాళ సండే కావడంతో మొత్తం బిజీ టూ మచ్ పబ్లిక్. సో ఫ్యామిలీ అందరూ కార్లు వేసుకుని వచ్చి ఫుడ్ తీసుకొని వచ్చి వన్ బై వన్ ఎట్లా వస్తారో సేమ్ అట్లా కూర్చొని చాలా ఫ్యామిలీస్ ఉన్నారు, అటు సైడ్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం ఫోర్ సైడ్స్ కూడా. సో వెదర్ అయితే ఆసమ్ ఉంది అండ్ ఇట్ ఇస్ 100 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్గా. సో 1914లో స్టార్ట్ చేస్తే 1924 వరకు కన్స్ట్రక్షన్ అయింది, 10 ఇయర్స్ చేశారు ఎగ్జాక్ట్గా క్రిస్మస్ రోజు డిసెంబర్ 25th. సో ఈ చర్చ్ అనేది ప్రేయర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మోర్ దాన్ 100 ఇయర్స్ అనమాట. సో చూడొచ్చు లైక్ కన్స్ట్రక్షన్ కానీ లైక్ ఆర్కిటెక్చర్ కానీ సో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కానీ సో సూపర్ అండ్ ఓపెన్ ప్లేస్ కంప్లీట్గా. పార్కింగ్ కానీ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్. సో ఇదంతా చర్చి ఏరియా అయితే ఇది ఆపోజిట్ సైడ్. సో మెదక్ ఫోర్ట్ ఉంటుంది అటువైపు. సో ఇది మొత్తం టోటల్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఫైనల్లీ ద మెయిన్ చర్చ్ ఏరియా. సో సూపర్ ఇక చాలా మొత్తం చూడడం అయిపోయింది, బాగా టైడ్ అయిపోయాను తిరిగేసి మొత్తం చుట్టూ వీడియో తీసుకోవడానికి ఒకటి కోసం ప్రేయర్ అని బాగా టైడ్ అయిపోయాను. బాగా ఆకలి కూడా వస్తుంది, మార్నింగ్ మేము ఇడ్లీ తిని వచ్చాను, ఇంకేం తినలేదు. సో వెళ్ళేదన్న డ్రింక్ ఒకటి తీసుకొని కొంచెం ఫుడ్ ఏదైనా తీసుకొని అండ్ మీరు చూడొచ్చు అక్కడ మీకు మెదక్ ఫోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే ఇంకొక 3-4 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి. సో మెదక్ ఫోర్ట్ కూడా కవర్ చేసుకొని సో ఇంకింటికి వెళ్ళిపోవాలి. మేడ్చల్ చెల్లో హాస్పిటల్లు టైం వచ్చేసి 3:00 అయింది ఎగ్జాక్ట్గా. మెదక్ ఫోర్ట్ ఇక్కడ నుంచి ఓన్లీ 1 కిలోమీటరే చివరి కనిపిస్తున్నది. సో ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్, ఒక 3-4 ఉంటుందని అనుకున్నా, బట్ ఇప్పుడు గూగుల్ చేశాను అండ్ లోకల్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అడిగాను, జస్ట్ ఓన్లీ 1 కిలోమీటర్. సో ఇక్కడ సెంటర్లో ఏమన్నా తినేసేసి ఇంకా ఫోర్ట్ చూసుకొని నేచర్ లాగించాలి.